ఇక ప్రకాశం జిల్లా ఫలితాలు చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఉండొచ్చు, ఈ సర్వేని బట్టి ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినా చూద్దాం. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా 7 చోట్ల స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంది. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఆ నియోజకవర్గాల పేర్లు ఒకసారి చూద్దాం. దర్శి, కనిగిరి, పరచూరు, అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, ఈ 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలిచి తీరేటువంటి నియోజకవర్గాలు, వైసీపీ కాదు తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచి తీరేటువంటి నియోజకవర్గాలు ఈ 7 ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇందులో ఒక చీరాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీ విజయబావుట ఎగరేసేటువంటి అవకాశం ఉంది. అంటే వైసీపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఈ 4 చోట్ల వస్తుంది. ఒక్క దగ్గర కందుకూరులో మాత్రం టఫ్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా 2.5% ఓటు మార్జిన్తో తెలుగుదేశం పార్టీ బయటపడే అవకాశం ఉంది. అంటే ప్రకాశం జిల్లాలో 8 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 4 చోట్ల మాత్రమే ఈక్వేషన్స్ ప్రకారం వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి కొంతమంది నేతలు, కరణం బలరాం లాంటి వాళ్ళు పార్టీ మారి వైసీపీకి అనుకూలంగా మారినటువంటి క్రమంలో కూడా అక్కడ రిజల్ట్స్ బెడిచి కొట్టేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.